हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासना चैनल। मरొక్క लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मे मुंदुकु वच्चानु। लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन अयिते उद्योगालकु संबंधिंचिंदि। ई उद्योगालु अयिते मनकि तर्क उद्योगालु सेंट्रल गवर्नमेंट उद्योगालु इवि। तेलंगाणा आंध्रप्रदेश अंदरु कूडा अप्लाई चेसुकोवच्चु। ई उद्योगालु मनकि स्टेट बैंक आफ् इंडिया नुंचि रावडं जरिगिंदि। स्टेट बैंक आफ् इंडियालो मनकि क्लर्क उद्योग नोटिफिकेशन जरिगिंदि। मोत्तं पोस्ट दादापुगा 5000 कंटे एक्कुवगा उन्नायि। इलांटि नोटिफिकेशन मरला एप्पुडु वस्तुंदो तेलियदु कानी डिग्री कंप्लीट अयिन प्रति ओक्करु कूडा अप्लाई चेसुकोवच्चु। वीडियो पूर्तिगा चूसिनट्लयिते विवरालनु कूडा तेलुसुकोवच्चु। नेनु इच्चे इन्फर्मेशन मीकु नच्चिनट्लयिते तप्पकुंडा अभ्यासन चैनल सब्स्क्राइब चेसुकोंडि। मनं चूस्तुन्नदि अफिशियल वेबसाइट स्टेट बैंक आफ् इंडिया रिक्रूट्मेंट संबंधिंचिंदि కెరీర్స్ లో। ఇక్కడ మీరు చూస్తున్న ఆఫీషియల్ వెబ్సైట్ లో చూడండి, మనకు రైట్ సైడ్ లో ఇక్కడ లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అని ఉండండి। ఈ లేటెస్ట్ అని క్లిక్ చేయాలి। ఇక్కడ చూడండి, ఒకసారి వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది। ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఫస్ట్ ది నోటిఫికేషన్ ఏముంది, సెకండ్ ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఫర్ ద జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని ఇక్కడ జరిగింది। ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ హిందీ ఇంగ్లీష్ రెండిట్లో ఉంది। నేను మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది హిందీ చదవరు కాబట్టి నేను ఇంగ్లీష్ మాత్రమే మీకు చూపిస్తున్నాను। అప్లై ఆన్లైన్ చూడండి 7/9/2020 నుంచి లాస్ట్ డేట్ 27/9/2022, అంటే దాదాపుగా మనకి ఇంకా ఒక 2 వీక్స్ దగ్గర ఉన్నట్టుంది టైం। ఇది అడ్వర్టైజ్‌మెంట్, ముందుగా మనం ఇంగ్లీష్ చూసిన తర్వాత మనం అప్లికేషన్ లాజిక్ చూసుకుందాం। ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్‌మెంట్ ఉంది హిందీ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ మార్క్ పెట్టిన రెండోది అంటే చుక్క, అంటే మీరు ఇక్కడ మళ్ళా కొత్త నోటిఫికేషన్ వల్ల ఇక్కడ మనకు చేంజ్ అయిపోతుంది। కానీ ఇప్పటిది చూసుకోవచ్చు ఇక్కడ మనము। ఇక్కడ ఇంకా వేరే క్లిక్స్ వేరే కూడా ఉంటాయి స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఇక్కడైతే నేను సెకండ్ మరి చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చారు, క్లిక్ చేసినట్టు ఉంది కదండి। ఇక్కడ ఇంగ్లీష్ క్లిక్ చేసినట్లయితే మనకు అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది। అడ్వర్టైజ్మెంట్ వెంటనే మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీకు వచ్చేసి 7/9/2020 నుంచి 27/9/2022 ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు। ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సంవత్సరం ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఒక మంచి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది। తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే వేకెన్సీస్ ఇక్కడ సర్కిల్ ఇచ్చారు, స్టేట్ యూనియన్ టెరిటరీ లాంగ్వేజ్ ఏమొచ్చి ఉండాలి, ఎందుకంటే మనకు సపోజ్ తెలంగాణలో జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా తెలుగు ఉర్దు రావాలి, అదే తమిళనాడులో జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా తమిళం వచ్చి ఉండాలి। కాబట్టి మనకు చూడండి, ఇక్కడ తమిళనాడుకు సంబంధించి బండి సంబంధించి తమిళ లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది। ఇలా మీకు ఇది క్లర్క్ పోస్టులు కాబట్టి మరి లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది। ఇక ఇక్కడ చూసినట్లయితే వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, కేటగిరీ వైజ్గా మరి పర్సన్ డిసబిలిటీ ఉన్నాయి, ఎక్స్సర్వీస్ మెన్ ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీ ఉన్నాయి, మొత్తం కూడా మనకి ఇవ్వడం జరిగింది। సో చాలా పోస్టులు ఉన్నాయి, ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు అండి, మంచి అపార్చునిటీ। ఇక్కడ ముందు మనం చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సైకిల్లో తెలంగాణ తెలుగు ఉర్దూ వచ్చి ఉండాలి, మొత్తం పోస్టులు 225 ఉన్నాయి। ఇంకా చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఉంచారు మనకి। ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మీకు ఖచ్చితంగా 20 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి, 28 కంటే తక్కువ ఉండాలి। ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎడ్జ్ ఉంటుంది, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది, పిహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది, పిహెచ్ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15, ఓబీసీ వాళ్ళకు 13, ఈ విధంగా ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 30/11/2022, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయే వాళ్ళు కూడా మరి అప్లై చేసుకోవాలని ఇచ్చారు, ఒకసారి మీ వీలైతే మొత్తం నోటిఫికేషన్ చదవండి। సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఎన్ని డిస్ అంటే మీరు బీటెక్ే కావచ్చు, లేకపోతే బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ బీఫార్మసీ ఏదైనా కావచ్చు, కాకపోతే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలని చెప్పి అంటున్నారు। తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చారు, ఇందులో చూడండి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరబిలిటీ ఇంగ్లీష్ ఉంటుంది, మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి, అయితే టైం వచ్చేసి 1 అవర్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే। తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ చూడండి, మీకు జనరల్ అవేర్నెస్, ఫినాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, కాంట్రాక్ట్ రీడింగ్ అబిలిటీ, మొత్తం 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి, 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటుంది టైము ఎగ్జామ్కి। ఇక ఇక్కడ చూసినట్లయితే చూడండి మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని కూడా జరిగింది। సో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హైదరాబాద్ తెలంగాణ సంబంధించి ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ 4 లాంగ్వేజ్లో పేపర్ ఉంటుందండి, సో కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడ। సో అలాగే ఏపీ వాళ్ళు కూడా ఆగే ఉంటుంది। ఇక్కడ పే స్కేల్ స్టార్టింగ్ మొత్తం కలిసి 39 వరకు సాలరీ ఉంటుంది। తర్వాత ఇక్కడ చూడండి,
మీకు ఎగ్జామ్ ఫీ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్సర్విస్ మెను వీళ్ళకి ఎలాంటి ఫీ లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 ఫీ అయితే పెట్టడం జరిగింది. ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఫోటో సిగ్నేచరు లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఇక్కడ ఇచ్చారు మనం ఫోటో సిగ్నేచరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను అదేవిధంగా ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఖచ్చితంగా మీరు పేపర్ పైన రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి నోటిఫికేషన్ మీరు చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఏం డౌట్ ఉన్నా కూడా. ఇక దీనికి సంబంధించి ఇంతకుముందు చెప్పాను కదండి, సో ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ ఉంది, లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఈ అప్లై ఆన్లైన్లో లాస్ట్ డేట్ చూడండి 27/9/2020 ఉంది, మరలా ఒకసారి చూసుకోండి. ఇక్కడ కొత్తగా మనకి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే సేమ్ బ్యాంక్ అప్లికేషన్ లాగానే ఉంటుంది. ఫస్ట్ నేము కన్ఫర్మ్, ఫస్ట్ నేము, మిడిల్ నేము, అంటే కొంతమందికి మిడిల్లో ఇంకో పేరు ఉంటుంది. సపోజ్ ఒకటే పేరుతో పాటు ఇంకో పేరు వీర ప్రసన్న కుమార్ అని అంటే కనుక ఇక్కడ ఫస్ట్ పేరు మనకు వీర ప్రసన్న కుమార్ అలా ఉంటాయి. ఇక్కడ సర్ నేము కొంచెం అలా ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మొబైల్కి ఈమెయిల్కి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ సబ్మిట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది ఇక్కడ, ఫర్గట్ పాస్వర్డ్ చూసుకున్నప్పుడు చూడండి ఇక్కడ మీకు ఫర్గట్ పాస్వర్డ్లో రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈమెయిల్ ఐడికి, మొబైల్కి, మీకు మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ హౌ టు అప్లై ఉంది, క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పూర్తిగా చదువుకొని అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.